బాబుకు కోలుకోలేని శాఖ ఏమనున్నా విశాఖ. రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత అవసరాలు, వ్యాపార సంబంధమైన లావాదేవీలు, అధికంగా రాజకీయ నేతలకు ప్రజాసేవకు మించిన పనులు చాలానే ఉంటాయి. ప్రజలు అభిమానించిన, పార్టీ పెద్దపీట వేసిన, చేతులు పవర్ లేకపోతే వారికి ఊపిరి ఆడినట్లుగా ఉంటుంది. ఎన్నికలను ధనమయంగా మార్చేసిన చంద్రబాబు లాంటి వారు రాజకీయాల్లోకి వ్యాపారవేత్తలను తీసుకొచ్చి పెద్దపీట వేసిన వైను తెలిసింది. తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా పనిచేసిన వారి కంటే కూడా ఫైనాన్స్ పరంగా సౌండ్ అయిన వారిని వెతికి మరీ తెచ్చి పెద్దపీట వేసిన దానికి చంద్రబాబు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. అధికారం ఉన్న వేళ బాబు అడుగులకు మడుగులు వచ్చిన వారంతా ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటూ అధినేతకు, పార్టీకి శాఖిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దారుణ ఓటమి ఎదురైన నాటి నుంచి టీడీపీ నేతలు తమ దారి తాము చూసుకుంటున్న పరిస్థితి. తాజాగా ఆ జాబితాలో ప్రముఖంగా వినిపిస్తుంది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళి వాలిపోయే లక్షణం ఉన్న గంట తాజాగా బాబు చేతిలో పవర్ లేని నేపథ్యంలో పార్టీలో కంటిన్యూ కావడం సాధ్యం కావడం లేదంటున్నారు. జగన్ గాలి కాస్త తక్కువగా వీచిన జిల్లాల్లో విశాఖను చెప్పొచ్చు. టీడీపీ కాసిని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన జిల్లాగా విశాఖను చెప్పాలి. ఇప్పుడు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంటా శ్రీనివాసరావు గడిచిన కొంతకాలంగా పక్కచూపులు చూస్తున్నారు. ఆయన విధేయత మీద అనుమానాలు ఉన్న జగన్ ఆయన్ను పార్టీలోకి తీసుకునేందుకు సుముఖంగా లేరని చెబుతున్నారు. దీంతో సరైన అవకాశం కోసం చూస్తున్న ఆయనకు బీజేపీ మాత్రమే ఆప్షన్ మిగిలి ఉంది. చివరి వరకు జగన్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించిన ఆయన సాధ్యం కావడంతో కేంద్రంలో తిరిగిలేని పవర్లో ఉన్న బీజేపీలో చేరిపోతే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న భావనకు వచ్చినట్లు తెలుసు. ఈ కారణంతోనే ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని పక్కన పెట్టేసి బీజేపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. విశాఖ జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఇలాంటి నిర్ణయం తీసుకునే వీలుందన్న మాట బలంగా వినిపిస్తుంది. అదే జరిగితే బాబుకు వర్ష శాఖలు తప్పవనే చెప్పాలి.